ഓക്കെ. സുബ്രഹ്മണ്യായ ശേഷായ ശിവായ ശിവമൂർത്തയേ ബ്രഹ്മാണ്ഡ മഹാദേവായ నాగరాజాయ తే నమః. మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్నటువంటి కృష్ణా జిల్లాలో మోపుదేవి క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానమునందు ఈరోజు తెల్లవారుజామున 2:30 నుండి నాగుల చవితి పర్వదినం సందర్భంగా వేలాదిగా స్వామివారిని సేవించడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుండి విచ్చేస్తున్నారు. పొద్దున ఉదయమే తెల్లవారుజామున 2:30 అవనిగడ్డ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి దంపతులచే మొట్టమొదటిసారిగా పుట్టలో నాగపుట్టలో పాలు పోసి స్వామివారికి రుద్రాభిషేకం జరిపిన పిమ్మట భక్తులందరికీ కూడా పాలు పోసుకునేటువంటి అవకాశం దేవస్థానం వారు కల్పించారు. ఈరోజు నాగుల చవితి పర్వదినం సందర్భంగా నాగపుట్ట వద్ద పాలు చిమ్మిరి ఇత్యాది వస్తువులు సమర్పించడం అనాదిగా వస్తున్నటువంటి వేద ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించి వేలాదిగా లక్షలాదిగా ఈరోజు మన ఆంధ్రదేశం నుండే కాకుండా తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా వేలాదిగా స్వామిని సేవించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సేవించడానికి భక్తులు తరలి వస్తుంటారు. భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు దేవస్థానం వారు చేసి ఉన్నారు. ఈరోజు సుదూర ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం అందరికీ కూడా స్వామి యొక్క అన్నప్రసాదాన్ని దేవస్థానం వారు కల్పించారు. ఈరోజు స్వామి యొక్క నిత్య కళ్యాణం మాత్రమే ఉంటుంది. 11 స్వామివారి యొక్క నిత్య కళ్యాణం సేవ జరుగుతుంది. కావున 50 భక్త మహాశయులు కూడా నాగుల జ్యోతి పర్వదానాన్ని పురస్కరించుకుని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని సేవించి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కృపా కటాక్ష వీక్షలను పొందవలసిందిగా కోరుతున్నాం.